త్వరలో గాల్లో ఎగిరే కార్లు మన ముంగిటకు రానున్నాయి. గాల్లో ఎగిరే కార్లపై చాలా రోజులుగా వివిధ దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్లోవేకియాకు చెందిన ఒక కంపెనీ ఎయిర్ కార్ను తయారు చేసింది. ఈ కారు ఆకాశంలో 8000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. 70 గంటల పాటు టెస్ట్ ఫ్లైట్ చేసిన అనంతరం ఈ కారుకు ఎయిర్ వర్తినెస్ సర్టిఫికెట్ ఇస్తూ స్లోవేకియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 200 సార్లకు పైగా ఈ కారు ల్యాండ్ అయి టేకాఫ్ అయింది. రోడ్డుపై వెళ్లే కారు నుంచి గాల్లోకి వెళ్లే కారులా మారేందుకు దీనికి 135 సెకండ్లు మాత్రమే పడుతుంది. ఒక స్విచ్ నొక్కడం ద్వారా సాధారణ కారు నుంచి ఎయిర్ కారుగా ఇది మారుతుంది. కారుకి ఇరువైపులా చిన్న చిన్న రెక్కలు అమర్చి ఉండగా ఎగిరే ముందు ఈ రెక్కలు విచ్చుకుని పక్షిలా మారిపోతుంది ఈ కారు. ఈ ఎయిర్ కార్ లో ఇద్దరు ప్రయాణించవచ్చు. ఈ ఎయిర్ కార్ గరిష్టంగా 200 కిలోల బరువు మోయగలదు. డ్రోన్ల మాదిరిగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎగరలేదు. ఇది విమానంలాగే టేకాఫ్ ల్యాండింగ్ చేయటానికి రన్వే అవసరమవుతుంది. క్లైన్ విజన్ అనే కంపెనీ తయారు చేసిన ఈ ఎగిరే కారు త్వరలోనే లండన్ నుంచి ప్యారిస్ కు ట్రిప్స్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 2017 నుంచి ఈ కారును ఈ కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఈ కారుకు స్లోవాక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి ధృవీకరణ లభించింది.